స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి లెఫ్ట్ అయ్యారు. తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకోవడానికి భారీ ఎత్తున బైక్ ర్యాలీతో ఆయన బయలుదేరడం జరిగింది. చూడొచ్చు, ఇదైతే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలంతా కూడా భారీగా పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలుపుతూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి అభిమానులకి సంఘీభావం తెలుపుతూ పూర్తిగా ఆయన నమస్కారం చేసుకుంటూ కూడా ఈ యొక్క ర్యాలీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. భారీ ఎత్తున కార్యకర్తల్ని రావడంతో ఆయన అనుకున్న సమయానికంటే కూడా షెడ్యూల్ కొంత లేట్ అవుతోంది. సాధారణంగా 10:30 గంటలకి ఎస్పీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. కాకపోతే అధికంగా జనాలు రావడం, భారీ ఎత్తున ఇక్కడ బైక్ ర్యాలీ నిర్వహిస్తుండడంతో క్యాన్వాయ్ ముందుకు కలడం కొంత కష్టతరంగా మారింది. చూడొచ్చు, ఏదైతే అందరికీ అభివాదం చేస్తూ కూడా ముందుకు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు, చాలా క్లోజ్గా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి టూర్ నేపథ్యంలో అటు భారీ సంఖ్యలో కూడా జనసేన కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. ఎందుకంటే శ్రీకాళహస్తి జనసేన నేత కొట్టే సాయల్పై సిఐ అంజు యాదవ్ దాడి నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ తిరుపతికి రావడం జరిగింది. తన కార్యకర్త పైన చేయి చేసుకుంటే తనపై చేయి చేసుకున్నట్టు అని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూడొచ్చు, నేరుగా మనం ఆయన్ని చూస్తున్నాం. భారీ క్యాన్వాయ్తో తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వెళ్తున్నారు. దాదాపు ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. 15 కిలోమీటర్ల మేర పవన్ కళ్యాణ్ ఈ యొక్క ర్యాలీ ద్వారా వెళ్ళనున్నారు. ఇప్పటికే జనసేన కార్యకర్తలు కావచ్చు, అటు వీర మహిళలు భారీ సంఖ్యలో కూడా ఈ యొక్క క్యాన్వాయ్లో వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే కొట్టే సాయి పైన సిఐ అంజు యాదవ్ దాడి చేయడంతో ఒకంత రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ దాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే నేరుగా నేనే వచ్చి తేల్చుకుంటానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇవాళ తిరుపతికి ఆయన రావడం జరిగింది. నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి బాధితుడు కొట్టే సాయితో కలిపి ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడనున్నారు. అసలు పవన్ కళ్యాణ్ మీడియాతో ఏం మాట్లాడబోతున్నారనే దానిపైన ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు జనసేన కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అదేవిధంగా ఇలా భౌతిక దాడులకి దూతున్నారని అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నారు. పోలీసుల మీద తనకి గౌరవం ఉంది, కనీసం చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి తప్ప ఎవరిపైనా కావాలనే ఉద్దేశపూర్వకంగా ఏదో అధికార పార్టీ చెప్పిందని చెప్పి చర్యలు తీసుకోవద్దని చెప్తూ కూడా అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఒక్క కొట్టేసాయి అనేటువంటి కార్యకర్తని పవన్ కళ్యాణ్ అభిమానిగా చూసినటువంటి నేపథ్యంలో కంప్లీట్గా ఆ ఒక కార్యకర్త పైన చేయి పెడితే తనపైన చేయి పడినట్టు ఆయన భావించి ఇవాళ నేరుగా తిరుపతికి రావడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అసలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు తర్వాత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారని దానిపైన కూడా ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా కొంత హడావిడైతే నెలకొన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొంత ప్రభుత్వం పైన అటు పోలీస్ డిపార్ట్మెంట్ పైన మరోసారి ఫైర్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే సిఐ అంజు యాదవ్ వ్యవహార శైలి, గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన బహిరంగంగానే ఆమె చేయి చేసుకోవడం, అదేవిధంగా ఏదైతే జనసేన కార్యకర్త కొట్టే సాయి పైన చేయి చేసుకోవడం, అదేవిధంగా ఒక మహిళని ఒక హోటల్ నిర్వాహకురాలిని కంప్లీట్గా ఒక వివక్షను చేసి కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆమె పైన దాడి చేసినటువంటి ఘటన అందరినీ కూడా కలిచి వేసింది. అంటే ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు సిఐ అంజు యాదవ్ పైన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అటు ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవట్లేదు అనే వాదన మాత్రం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తున్నట్టు ప్రకటించగానే వెంటనే పోలీస్ శాఖ కూడా అటు చర్యలకు ఉపక్రమించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కంప్లీట్గా ఆమెకి ఛార్జ్ మేమో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇవాళ రాక సందర్భంగా అటు సిఐ అంజు యాదవ్ పైన ఎటువంటి చర్యలు ఉండబోతాయో చూడాల్సి ఉంది. కాకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా అటు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు పూర్తిగా